బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ సెట్ కాల్చింది కదా, ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్వం కాదు గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు. ఇప్పుడు మా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఆ 5 గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు, ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నిటినీ చర్చించుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాం. తెలియదు, అసలు ముఖ్యమంత్రులు కూర్చున్నాక కదా ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం అవుతాయా కాబా అనేది తెలియకుండా ఎట్లా చెప్తాం. మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి. 2 రాష్ట్రాలు 2 ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు. ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎట్లా కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి.